నిర్గమకాండ 32వ అధ్యాయం ఆరోచనంలో మోషే దిగలేదనుకుండా ఆహరోను ద్వారా బంగారంతో వాళ్ళ బంగారంతో దూడం చేయించుకొని ఉత్సవం ప్రజలు తినను త్రాగను కూర్చుండి ఉత్సవం చేయసాగిరి. నేటి ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉంది. 100% ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు తినుచు త్రాగుచు కూర్చుండి ఉత్సవం చేయసాగిరి. ఈవేళట క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అట, అందరూ టీవీలకు అంటుకుపోయి ఉంటారు. ఇప్పుడు ఎంత పిచ్చో ఆడుకోవటం అంటే, బెట్టింగులు డేటింగులు ఇవన్నీ పుట్టేయండి సాతాన వల్ల. తినటం త్రాగటం ఆడటం, జనులు తినచు త్రాగొచ్చు త్రాగను కూర్చుండి ఉత్సవము చేసిరి, ఉత్సవము చేయసాగరి. పౌలు గారైతే 1 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు, 7వ వచనం 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ ఉత్సవము చేయసాగిరి అంటే ఆడటమే. ఉత్సవాల్లో ఏంటంటే ఎక్కువ ఏం చూస్తాం, గెంతడాలు, డప్పులు గెంతడాలు. ఇప్పుడు ఆటలు 7వ వచనం 7వ వచనం 32వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం కాగా యెహోవా మోషేతో ఇట్లేనను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అసలు ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాళ్ళు ఎవరు అంటే, ఆయన కోపం ఎలా ఉందో చూసారా? మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొస్తావు. కీరకాయలు లేవన్నా, దోసకాయలు లేవన్నా, పుచ్చకాయలు లేవన్నా, మాంసం లేదన్నా, నీరు లేదన్నా వాళ్ళు వెనకేసుకొస్తారు కదా. నువ్వు వెనకేసుకొచ్చావు. నేను చంపి పడేస్తారంటే నేను మిగిలిన జనరేషన్స్ మిగిలిన వంశావళులు రకరకాల ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో, ఏబిసీలు, తిత్తీలు, అమాలేకీయులు, కనానీయులు, ప్రపంచంత అరబీయులు, ఎదోమీయులు, వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఓ కాపాడుతానని తీసుకెళ్ళాడు, అరణ్యంలో చెప్పి పడేశాడు, ఏం చేశాడు మీ దేవుడు అని అంటారు. నాకు చెడ్డ పేరే, నీకే చెడ్డ పేరే. తనొక్కడి మీద వేసుకోకుండా ఇక్కడ ఆయన మనస్సు మీకు చెప్తున్నాను. నేనే కదా రప్పించాను అనొచ్చు కదా. కాగా యెహోవా మోషేతో ఇట్లే నన్ను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నా ప్రజలు చెడిపోయిరి అనాలే. ఆయన కదా రప్పించాడు. కానీ కష్టాన్ని కూడా కుమారుడితో పంచుకుంటున్నాడు. నువ్వు చూస్తే కొండ మీదకి వచ్చావు నా దగ్గరికి, 40 రోజులు ఉన్నావు, తిండి తెప్పలేదు,
సీనాయి కొండ చలి వాతావరణం, ఈ చీకటిలోకి వచ్చావు నువ్వు, ఈ మేఘంలో దూరావు అని నేను నీకు చెప్పాను. రాత్రి పగలు అనకుండానే నువ్వు అన్నీ రాశావు. మన ఇద్దరం ఒకటే, నీ గోలు నా గోలు, నీ ఏము నా ఏము ఒకటే. కష్టం వచ్చినప్పుడు కొడుకుతో పంచుకుంటున్న కన్నతండ్రి అండి నిజంగా ఆయన. చాలామంది తండ్రులు అనుకుంటారు, సరే పిల్లలకేం చెప్తామండివి మన కష్టాలు, పిల్లలకేం చెప్తాం అంటారు. పిల్లలకు చెప్పరు, వాళ్ళు అనుభవిస్తారన్నీ. కానీ ఎంత మంచి దేవుడండి, తన కొడుకైన మోషేతో చెప్తున్నాడు, నేను రప్పించాను, నువ్వు కూడా ఉన్నావు కదా, నిద్రమే కదా కలిసి చేశాను ఇదంతా. నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. తను ఒక తండ్రిగా, సృష్టికర్తగా, మహోన్నతుడుగా, ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడైన, కోటాను కోట్ల మంది దేవదూతుల చేత గాన ప్రతిగానాలతో కొనబడుతున్న కన్న తండ్రి, 120 ఏళ్ళు బ్రతికే ఒక కొడుకుతో, భవిష్యత్తుతో 120 ఏళ్ళు బ్రతికాడట ఆయన. శాశ్వత కాలం జీవించే తండ్రి ఏ తరానికి ఆ తరంలో ఆయా పిల్లలతో ఎలా తను కలుపుకొని మాట్లాడుతున్నాడు అనేది మీరు అక్కడ క్యాచ్ చేయాలి. అంటే ఎంత దగ్గరగా మనకు ఉంటాడు ఆయన పనిలో, ఆయన సేవలో, ఆయన కార్యక్రమాలలో ఎంత దగ్గరగా మనకు ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది అక్కడికి. 10 మీరు వెళ్తారా, వడ్డిస్తూ ఉంటారా? మీతోనే ఉంటాడు ఆయన, మీతోనే ఉంటాడు. అది ఎంత అదృష్టం అండి. అది నిజంగా దేవుని పనిలో ఉన్నవారు ఎంత గొప్పవాళ్ళు. దేవునితో కలిసి ఉండటం, అన్యోన్య సహవాసం కలిగి ఉండటం, అన్యోన్య సహవాసం. ఏమండి, వాళ్ళిద్దరూ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనే మాట వేరు. ఏమండి, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అండి అండం. అది ఒక తరగతికి, అదొక స్టేజ్కి వచ్చింది. ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా, వాళ్ళిద్దరూ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అండి. అంటే అంటుకుపోయారు అని. దేవుడు మనతో అడ్డుకుపోతాడండి, అందులో ప్రియులతో అడ్డుకుపోతాడండి బాగా. ఎలా మాట్లాడేటట్టు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు నిర్గమాకాండం ఆ పక్కన 33:11 నిర్గమాకాండం 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, ఒక మనుష్యుడు మరొక మనుష్యుడైన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, అంటే కనబడటం కాదండి, అంత క్లోజ్గా అని అర్థం. అంత క్లోజ్గా మాట్లాడాడు, క్లోజ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ క్లోజ్. మార్నింగు స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళ్తాను కదండి, అయిపోయిన వెంటనే నాయన కన్న తండ్రి
భోజనంలో కూర్చుంటాను కదండి నాయన కన్న తండ్రి, మాట మాటకి ఆయన్ని పలకరిస్తూ ఉంటానండి. అది మంచి అలవాటు, మీరు చేసుకోండి, మంచి అలవాటు. ఆయనతో క్లోజ్గా ఉండండి, ఆయన్ని మాట మాటకి పిలవండి, ఆయన మాట మాటకి మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలని. వాళ్ళని మాటి మాటికి చూడాలని మీకు అనిపించదా? మీకు అనిపించదా? ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఇవాళంతా వాడిని చూడలేకపోయానండి అంటాం. ఇవాళంతా వాడిని చూడలేకపోయాను, కొడుకైనా కూతురైనా స్నేహితుడైనా. ఇవాళంతా అంటే రాత్రి కాదు కదా, పగలే కదా మాట అంటాం. ఒక పూట చూడంత మాత్రంలో చూడలేకపోయానని వాపోతావా, బాధపడిపోతావా? దేవునితో అలాంటి సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలండి. అది ఆయనకి ఇష్టం అండి. ఇలాగా తరానికి ఒకళ్ళు ఎంచుకొని లక్షల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా ఇశ్రాయేలీలు ఆ మోషేతో ఉన్న ఈ సన్నిహిత సంబంధం మాట మాటికి చూడాలి, మాట మాటికి నీ మాట వినాలి. ఇష్టపడతాడండి, మంచి మంచి మనసుడు అయింది ఆ క్లోజ్ రిలేషన్. ఎనిమిది వచనంకి వచ్చేసరికి అని అంటున్నాడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి అంతటితో ఆగక దానికి బలి అర్పించి అర్పిస్తూ ఓయి ఇశ్రాయేలు, దూడా దేవుని కుమారుడా. ఏట మాటలేటి భూతు మాటల్లాగా, ఓయి ఇశ్రాయేలా. ఓయి ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఓయి దేవుని కుమారుడా అని అర్థం. కొడుకుగా నీకు జీవం పోసి నిన్ను మాట్లాడించి శ్రేష్ఠుడుగా, ప్రకృతిలో అన్నిటికంటే శ్రేష్ఠుడుగా నిన్ను చేస్తే నువ్వు చేసిన దూడపైకి ఓయి దేవుని కుమారుడా అంటున్నావా? ఇవేం మతిపోయిందండి. తాగేశ్వరం అంటే తాగుబోతులు ఇలా మాట్లాడతారండి, విస్తారంగా తాగుతారు చూసా? వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. వీటన్నీ చూస్తున్నాడా అండి ఆయన? అక్కడ కొండ మీద డిక్టేట్ చేస్తున్నాడు లాని చట్టాన్ని, నా పిల్లలు ఎలా నడవాలో అవన్నీ చెప్తున్నాడు. కానీ ఆయన మైండ్ అంతా ఇశ్రాయేలీల మీద పెట్టుకున్నాడు. మేము ఇద్దరం నలిగిపోతున్నాం కొండ మీద, వాళ్ళు అక్కడ గెంతుతున్నారు కింద. అంతటితో ఆగకుండా తమ కొరకు పోత పూసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఇశ్రాయేలు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రా. నేను వాళ్ళందరూ వాక్యం ప్రకటిస్తున్నారట, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారట. ఏమని లక్షల మంది, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనను. వీళ్ళకి ఎందుకండి ధర్మశాస్త్రం?
నలభై రోజులకే 1 మంత్ 10 డేస్ 1 మంత్ 10 డేస్కే వీళ్ళలో ఎంత మార్పు, భయంకరమైన వ్యతిరేకత పుట్టింది దేవుడి మీద వాళ్ళకి. ఆయన ఏ తండ్రి సహించలేడండి. ఇవన్నీ చూసి మోషేతో క్లోజ్గా ఉంటున్నాడండి దేవుడు. 800 కోట్ల మందిని చూసి మనలో మనందరితో, మీ అందరితో క్లోజ్గా ఉంటాడా? వాళ్ళ మీద మీరు బెటర్ అండి. ఉదయం ఆరాధనకు వస్తారు, సాయంకాలం తరగతులకు వస్తారు, నిన్న సాయంకాలం పనిచేయటానికి వచ్చారు, నిన్న సాయంకాలం 2 తరగతులకు ఉన్నారు. వెళ్ళిపోతారా? మళ్ళా మీరు ఏం చేస్తుంటారో చూస్తాడండి ఆయన. మీరు ఏం చేస్తుంటారో చూస్తుంటాడు ఆయన. మళ్ళీ ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వస్తారు, నా మాటలు మాట్లాడడానికి, నా పాటలు పాడడానికి, నా కుమారుని జ్ఞాపకం చేసుకోవటానికి ఎప్పుడు వస్తారు? మళ్ళా శనివారం వరకు కాగాల. తండ్రి వాపోతాడండి మన రాక కోసం ఆశపడుతూ, రావాలని కోరుకుంటూ ఎదురు చూస్తూనే ఉంటాడండి. తప్పిపోయిన కొడుకు ఉదాహరణలో యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో వాడు వెళ్ళిపోయిన నాట నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడటండి. ఎప్పుడొస్తాడు? ఎంతకాలం వెళ్ళిపోయాడు? చాలా కాలం వెళ్ళిపోయాడు కదా, డబ్బంతా ఖర్చు అవ్వాలి కదా. అంతా ఖర్చు అయిపోయింది, ఎవడూ 10 పైసలు ఇవ్వలేదు, అడుక్కున్న టైపులో మారిపోయాడు, పందులు మేపడానికి పని కొప్పుకున్నాడు, ఆ పందులు కూడా ఇతను తిననివ్వకుండా తోసేస్తున్నాయి. అప్పుడు అనుకున్నాడండి మా నాన్న దగ్గరికి వెళదామని. సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 ఇళ్ళ 4 ఇళ్ళ ఆలోచించండి. ఏ రోజు వస్తాడో, ఏ రోజు వస్తాడో ఆ ఉపమానంలో ఆ తండ్రికి తెలియదండి. కనుక ప్రతిరోజు కొడుకు కోసం ఎదురు చూసాడండి. అదండి ఆయన మనస్సు. అది చెప్పడానికి ఆ ఉదాహరణ, ఆ ఉపమానం మనకి బోధించాడు ఆయన. అలాగే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎందరో వస్తుంటారు పోతుంటారు తోవంట, కానీ ఇటు నుంచి ఒక ధనవంతుని కుమారుడిగా వెళ్ళినటువంటి వాడు గొప్పగా, అట్నుంచి వచ్చేటప్పటికి ఒక భికారిగా ఆయన వచ్చినా పోల్చేసాడండి నా కొడుకు వస్తున్నాడని. ఏం చేశాడండి? పరిగెత్తుకెళ్ళిపోయాడండి. వాడు ఇంకా దూరముగా, చూడండి ఎలా రాయబడిందో లూకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు మస్క మస్కగా కనబడుతున్నాడు, ఏదో ఒక ఆకారం వస్తుంది. వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి, అడుగో నాయన వాడు వస్తున్నాడు, మీరన్నీ రెడీ చేయండి, నేను గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, పెద్దవాడిని అయిపోయాను కదా అని అన్నాడా అండి? పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఏమండి అలాంటి వాడు మెడ ఎలాంటి కప్పు కొడుతుందండి? అందులో పందుల దగ్గర పనిచేసిన వాడు మెడ, అసలు పందులంటేనే కంపు.
వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎందుకండి చెప్పాడు ఆయన ఈ ఉపమానాన్ని? ఎందుకు యేసుక్రీస్తు చేత చెప్పించాడు ప్రపంచానికి? ఒరే పిచ్చి పిల్లల్లారా, మీరంటే నాకు అంత పిచ్చి. నేను ఈ మాట అందరితో చెప్పనండి, కొందరితోనే చెప్తాను. ఒరే నాన్న, నువ్వంటే నాకు పిచ్చిరా. అమ్మా, నువ్వంటే నాకు పిచ్చి. పిచ్చికిపోయి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా మీరు? హృదయం ఉప్పొంగి పొరిలిపోయి నీ మీదున్న అపారమైన ప్రేమ ఎంతుందో తన స్వరం తన నోటి ద్వారా తన హృదయంలో నుండి వచ్చింది. నువ్వంటే నాకు పిచ్చి అని తండ్రి అన్నాడు అనుకోండి, అంటారా పిల్లలు? అనొచ్చు, ఓకే అనొచ్చు. కానీ కొందరు ఏమంటారు తెలుసా? మీరంటే నాకు పిచ్చండి అంట. నా లైఫ్ నా 73 సంవత్సరాలలోపు అతి కొద్ది మందిని నా పిల్లల్లో నేను కన్నవారిలోను, వాక్యము ద్వారా కన్నవారిలోను ఆ మాటలు నా చెవిలో వినబడతాయి. పిచ్చి, నువ్వంటే పిచ్చి. కుమారుడంటే పిచ్చి తండ్రికి, కుమార్తె అంటే పిచ్చి తండ్రికి. ఇంత పిచ్చి తండ్రి మీకున్నాడు. అతడు అడుక్కునేవాడు కాదు, పేదవాడు కాదు, చేతగానివాడు కాదు, బలహీనుడు కాడు, పాపి కాడు. ఆకాశ మహాకాశాల మీద కూర్చున్న అతి పెద్ద సింహాసనం మీద ఎలా ఉంటాడండి ఆయన? కోటాను కోట్ల మంది దేవదూతలు అతన్ని గాన ప్రతిగానాలు చేస్తుంటే వాళ్ళను చూసి పిచ్చి పడకుండా, పిచ్చి నువ్వంటే అనే పదాన్ని ప్రయోగించకుండా తన పిల్లలను చూసి నువ్వంటే నాకు పిచ్చి. యేసుప్రభు సిలువులో అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు? పిచ్చి తండ్రి అంటే పిచ్చి. నాయన, వదలకపోతే నువ్వు నా దగ్గరికి రావుగా. వాళ్ళు నిన్ను చంపేయాలి. డెత్ డే. నిన్ను నా దగ్గరికి పంపేస్తున్నారు వాళ్ళు. అందుకే నేను వదిలేను. నేను వదలకపోతే నువ్వు రావుగా. వాళ్ళు నీ మీద చెయ్యి వేయటమే, నువ్వే అన్నావుగా మనుషులతో, నిన్ను అడ్డుకున్న వాళ్ళతో. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే 34 సేనా వ్యూహాల కంటే ఒక సేనలో 1,000 మంది 10,000 మంది ఎంత ఉంటుందండి? 12,000 మంది ఒక వ్యూహంలో ఉంటారు. అలాంటివి ఎన్ని వ్యూహాలట? ఈ సమయమున నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే 12 మంది సేనా వ్యూహాల కంటే ఒక సేనా వ్యూహంలో ఎంతమంది ఉంటారు?
6,000 యోధులు, 72,000 మంది సైన్యం. ఒక దేవదూత చాలండి ప్రపంచాన్ని బూడిద చేసేటానికి. అంత గొప్ప తండ్రికి కొడుకుని అంటున్నాడు అక్కడ. మరి మీరు ఎప్పుడైనా అలా గర్వపడుతున్నారా మీ తండ్రిని బట్టి? ఏదో చిన్నప్పుడు బుద్ధిహీనుడిగా అనుకునేవాడిని గొప్పవాళ్ళ ఇంట్లో పుడితే బాగుండదని. నా తండ్రి కంటే గొప్పవాడు ఎవరున్నారండి? ఇప్పుడు సిగ్గుపడుతున్నాను, అప్పుడు ఎందుకు అలా అనుకున్నాను అని. అప్పటికది గొప్ప. ఎవరైనా కారు మీద వెళ్తుంటే, ఎవరైనా కారు మీద వాళ్ళ పిల్లల్ని బడికి దిగబెడుతుంటే, ఎవరైనా స్కూల్ దగ్గర ఆ పిల్లలు కారు మీద దిగుతుంటే, అక్కడ ఉన్న పిల్లలు పేద పిల్లలు ఏమనుకుంటారు? మేము సంచి తగిలించుకొని 3 కేజీలది నడిచొస్తాం, 3 కిలోమీటర్లు కారులో దిగారు, ఎంత గొప్పవారు అని. ఈరోజు నువ్వు గర్వించవలసిన గొప్ప మాట, మీ తండ్రి గొప్పవాడు. ఎంత గొప్ప గొప్ప గొప్పవాడంటే భాష లేదు. అంత గొప్పవాడికి నువ్వంటే పిచ్చ. అవును, మరి తెలుసుకున్నావా నువ్వు ఇది? ఎప్పుడు తెలుసుకుంటావు మరి ఇదంతా? నీకు మీ ఆయన అంటే పిచ్చి, నీ పిల్లలంటే పిచ్చి, నీ బంగారం అంటే పిచ్చి, నీ ఇల్లు అంటే పిచ్చి, నీకు చీరలంటే పిచ్చి, వీళ్ళకి సూట్లు అంటే పిచ్చి, నీ కారులు ఉంటే పిచ్చి, ఇవే పిచ్చి. ఎంత చిన్నాట్లకి సముద్రం పడికి వెళ్తే ఇల్లు మనమే ఇల్లు కట్టేసుకుంటాం. చిన్నది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సముద్రానికి తీసుకెళ్తే ఇసుకలో తడిచిపోయిన ఇసుకతో చక్కగా ఇల్లు కట్టుకుంటాం, ఇసుక ఇల్లు. ఇప్పుడు సముద్ర పట్టుకెళ్ళి చిన్ననాటి సంగతులు గుర్తొస్తుంటాయి. ఇసుకతో నీళ్ళు కట్టుకున్నానా నేను అని. వెళ్ళిపోతూ మనమే కాలుతో తన్నేసి వెళ్ళిపోతాం. కానీ మీకు సిద్ధపరచబడుతున్న నివాసాలు ప్రపంచంలో ఎవ్వరు ఏ మనిషి కట్టలేనంత గొప్ప నివాసాలు దేవుడు క్రీస్తు ద్వారా కట్టిస్తున్నాడు ఈరోజు మనకి. పిచ్చి అంతేనా? పిచ్చేనా? లోకంలో మీకున్న వారు మీకు పిచ్చిగా మీరు చూడకండి. ముందు నీ తండ్రిని పిచ్చిగా చూడు, ఎందుకంటే నీకంటే ముందు నుంచి ఆయన నిన్ను పిచ్చి పిచ్చిగా చూస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. అంత పిచ్చి తండ్రిని హత్తుకోండి, కౌగులించుకోండి, ముద్దు పెట్టుకోండి. పొంగిపోతాడండి ఆయన, పొంగిపోతాడు. అలాంటి తండ్రి. ఈలు వేసి పిచ్చి వేషాలు సీనాయకోట దగ్గర. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళకి పిచ్చి వచ్చింది. ఏం పిచ్చి? తినే పిచ్చి, త్రాగే పిచ్చి, గెంతే పిచ్చి, దూడ పిచ్చి, పండగ పిచ్చి. కన్న తండ్రిని మర్చిపోయారు. పిచ్చివాళ్ళలా రాళ్ళు విసిరి కొడుతున్నారు, పిచ్చివాళ్ళలా మాట్లాడుతున్నారు. తట్టుకోలేకపోతున్నాడండి ఆయన. తాను ఎవరి మీద పిచ్చి పెంచుకున్నాడో ఆ మోషేతో అంటున్నాడు, నాన్న వారు నేను వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని వారికి సాగిలిపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఈ దూడే ఇదే అని చెప్పుకుందురని చెప్పుకుంటున్నారు. అలా కిందని ఎలా అయిపోయారో చూడు, పిచ్చెక్కిపోయారు అందరూ. అప్పుడప్పుడు ఏదో
ఈ హాలీవుడ్లో మనుషుల్ని పీక్కు తిని పేగులు తిని రక్తం తాగే వాళ్ళని వాళ్ళని ఏదో ఏంటంటారు వాళ్ళని క్యానిబల్స్ నరమాంస భక్షకులు. వాడు కానీ పక్కోడిని కరిస్తే ఆడు అలాగైపోతాడు. జాంబీ జాంబీలు కళ్ళు ఇగుడు దిగుడైపోతాయి, కళ్ళు ఎర్రగైపోతాయి, పళ్ళు రకరకాలుగా లైన్లో ఉంటాయి, ముఖం రక్తం, మూతి రక్తం, ముక్కు రక్తం, చేతుల రక్తం, గుడ్డల పిచ్చోళ్ళ చిరిగిపోయిన బట్టలు. వాడు చూడగానే భయం వేస్తుంది. భర్త భార్యను కరిచేస్తుంది, భర్త భార్యను కరిచేస్తాడు, భార్య భర్తను కరిచేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులు కరిచేస్తుంటారు. అందులో అండి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితి అన్నీ జాంబీలే. 800 కోట్ల మంది జాంబీలు ఉన్నారు ఇప్పుడు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా డిస్టర్బ్ అయిపోతారే తప్ప బాగుండరు. కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు జాంబీలు, కొంతమంది కుటుంబంలో పిల్లలు జాంబీలు, కొంతమంది కుటుంబాల్లో ఇరుగు పొరుగు వాళ్ళు జాంబీలు, అంతా జాంబీలే. అందులో ఎవడైనా మంచోడు ఉన్నాడు అంటే వాడు ఎక్కడో దాగుండిపోలేదు, ఖర్చిస్తే వీడు జాంబీ అయిపోతాడు. ఎక్కడ దాగుంటావండి? ఎక్కడ దాగోలేము, ఖర్చేస్తారు వాళ్ళు. ఈరోజు 800 కోట్ల మంది జాంబీలు సాతాను చేత కరవబడ్డారు, ఖర్చిస్తాడు వాడు అందరినీ. కనుక వాడి పేరు నరహంతకుడు. అలా అయిపోయారండి వీళ్ళు ఇశ్రాయేలీయులు. 9వ వచనం, యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. మోషే, వీళ్ళు చూశాను నేను. నువ్వు కొండ మీదకి వచ్చావు కదా, నువ్వు చూడలేదు పాపం. ఇదిగో వారు లోబడి నొల్లని ప్రజలు. నువ్వెంత చెప్పు, వాళ్ళు లోబడరు, మారరు. వాళ్ళు లోబడి నొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండు, నువ్వు నాకేమైనా సజెషన్లు ఇవ్వకు. ఇప్పుడు నువ్వెలాంటి వాడివి? వాళ్ళంటే నీకు అపారమైన ప్రేమ. ఇశ్రాయేలీలంటే మరి నా కొడుకు కదా, నీకు ప్రేమే. మరి నేను కాదన్నా, నీకే చెప్తున్నాను. నేను వారిని కావునని ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి మోషే అయిన నిన్ను ప్రపంచంలోనే గొప్ప జనముగా చేసేస్తానన్నాడు. ఎలాంటి ఛార్జ్ వచ్చింది తండ్రి, చంపే అన్నాడా? అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయండి. నా గ్రూప్లో వాళ్ళందరికీ పంపుతానండి. భూకంపాలండి, అందరికీ పంపుతాను. జలప్రలయాలు, అందరికీ పంపుతానండి. ఇందులో చూసేవి కదండి, ఒరిజినల్గా సంభవిస్తున్నాయి అవన్నీ. భూమి మాడిపోతుంది. ఢిల్లీలో ఒకరికొకరు కనబడ్డం లేదట మొఖాలు. అసలు దీపావళి చేయొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆయనాయిలు దీపావళి చేశారు. ఎవరు చెప్తే అంటారు? మోసే పైకి వెళ్ళిన కింద నీళ్ళున్నారేటి. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది, ఓరు బాబు మతాబీలు వెలిగించకండిరా, మొఖాలు కనబడటం లేదు పగలు కూడా అని. పొల్యూషన్ అండి, పొగ. మోషేత ఏమంటున్నాడు? 9వ వచనం, యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇప్పుడు కూడా చూస్తున్నాడు. ఆనాడు 100,000 మందిని చూశాడు, ఈరోజు 800 కోట్ల మందిని చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఊరుకో మోషే,
నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. అంతేనండి, 11వ వచనంలో కాలు పెట్టేస్తున్నాడు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని ఇప్పుడు దేవుని కోపాన్ని రగలనీయకుండా వెంట వెంటనే మనల్ని నాశనం చేసుకుండా ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతున్నారు? ఆ రోజు మోషే, ఈరోజు మనం నమ్ముకున్న క్రీస్తు యేసు, ఆయనేనండి. మోషే వంటి ప్రవక్త మనకు మంచిన పడిపోయాడు. ఆయన మారతారు తండ్రి, ఒక్క అవకాశం ఇవ్వండి, మారతారు తండ్రి. అంత ప్రయాసపడుతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. మనం ఇక్కడ చాలా హ్యాపీగా బతికిపోతున్నామండి, మనం పట్టించుకోవట్లేదు. దేవుని పిల్లలారా, అంత ప్రేమ గల దేవుడు మనకున్నప్పుడు లోకం ఎలా పోతుందో పోనివ్వండి. లోకం పోయే మార్గం వేరు, మీరు మాత్రం నా తండ్రి నా దేవా, మాటి మాటికి అనండి. నా పాపాలు క్షమించండి, మాటి మాటికి అడుగు. నన్ను నా కుటుంబాన్ని నీ భక్తిలో పెంచు, మాటి మాటికి అడగండి. ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు అనేయండి. దేవుడితోనే కదా మాట్లాడుతున్నారు. మీరు బాత్రూంలో ఉన్నా, మంచం మీద ఉన్నా, బయటకు వెళుతున్నా, మాటి మాటికి ఆయన్ని జ్ఞాపకాలలో పెట్టుకోండి. ఓకేనా?